ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి 65వ జన్మదిన వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలోని ప్రభుత్వ బాలికల కస్తూరిబా పాఠశాలలోని విద్యార్థినులు ఉపాధ్యాయులు గోవిందరెడ్డి, యువసేన వైసీపీ యువ నాయకుడు చాపటి సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డికి శాలువ కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన వారిని కొనియాడారు. అదేవిధంగా విద్యార్థినులకు చదువుకునేందుకు ఎటువంటి కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల చదువు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా కొంతమంది విద్యార్థినులకు చదువుకునేందుకు కొన్ని మెటీరియల్స్ ను పంపిణీ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు డీసీ గోపీనాథ్ రెడ్డి, రంగసముద్రం గ్రామ పంచాయతీ సర్పంచ్ చిత్త రవిప్రకాష్ రెడ్డి, వైసీపీ జిల్లా కార్యదర్శి చాపాటి నారాయణరెడ్డి పలువురు పాల్గొన్నారు. స్టడీస్ ని కొనసాగించేలా చేశారు సార్. అమ్మాయికి పేరెంట్ లేరు, సో తన యొక్క ఎడ్యుకేషన్ ని స్పాయిల్ కాకుండా తనకు ఒక లైఫ్ ఇచ్చారు సార్ గారు. నిజంగా మేమైతే మర్చిపోలేము. చదువు ఎప్పుడో 7th లో అయిపోవాల్సినటువంటి